కోటేశ్వర గారు, ఇక మరో అంశం. ఈరోజు టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఈయన కూడా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే. అయితే యాక్చువల్గా ఎలక్షన్స్కి బిఫోర్ ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు, టీడీపీలోకి రావటం, టీడీపీలో టికెట్ దక్కడం, గెలుపు పొందడం జరిగింది. అదే టీడీపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇంకా మాట్లాడితే సెక్సువల్ ఫేవర్స్ చేయాలని చెప్పేసి ఆవిడని వేధిస్తూ ఉన్న సందర్భంలో అతన్ని ఎలాగైనా విత్ ప్రూఫ్ బయటపెట్టాలని చెప్పేసి ఆవిడ విత్ పెన్ డ్రైవ్, పెన్ కెమెరాస్తో ఈరోజు సాక్ష్యాలతో బయటపెట్టి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. దానిలో భాగంగా ఇమ్మీడియట్ యాక్షన్, షోకాజ్ నోటీసులు కూడా అవసరం లేదని చెప్పేసి పార్టీ అధ్యక్షుడి సూచనల మేరకు టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సార్. మనం గతంలో వైసీపీ హయాంలో ఇటువంటి చాలా చూసాం, ఈ ఆడవారిపై వేధింపులకు సంబంధించి, అవంతి దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి, అనంతబాబు దగ్గర నుంచి, ఆఖరికి పెద్ద పెద్ద నాయకులు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం, ఎక్కడా యాక్షన్ లేదు వారి మీద. ఆఖరికి అనంతబాబు అప్పుడు డోర్ డెలివరీ చేసి ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా నామమాత్రంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి బెయిల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ పార్టీలోకి తీసుకుని స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసిన సందర్భం చూసాం మనం. ఆ తర్వాత అతను రీసెంట్గా మళ్ళీ ఒక న్యూడ్ వీడియోతో దర్శనమిచ్చాడు. అలాగే అంతకుముందు మనం మాధవ్ అతనిది చూసాం, ఈ నంబర్ ఆఫ్ ఈ మధ్య ఇంక ఎక్కువైనాయి. ఇక ఈ ఆదిమూలం కూడా ఈరోజు చూస్తే ఇతని పేరుకి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే కానీ ఇతని మూలాన్ని వైసీపీలోనే ఉన్నాయి. సో అట్లీస్ట్ యాక్షన్ అయితే కనపడింది ఈరోజు, ఇమ్మీడియట్ యాక్షన్ ఎలా చూడాలి సార్ ఇది? సార్ కొడి సార్, ఒకసారి ఆడియో చెక్ చేయరా, మ్యూట్లో ఉన్నట్టు. దీని గురించి చెప్పబోయేది దాడి గురించి నేను ఏదో తక్కువ చూసి చెప్పినట్టుగా మన మేడం అభిప్రాయపడ్డారు. దాడి గురించి నేను తక్కువ చేయలేదమ్మా, అక్కడ జరిగినటువంటి ఉదంతాలను బట్టి లేదా అక్కడ తప్ప అదేదో చిన్న ఉదంతము లేదా దాన్ని సమర్థించడం తప్ప ఇంకోటి కాదు. సురేష్ గారు, కోటేశ్వరరావు సార్, సార్ నాకు మీరు మీరంటే చాలా, మీరు పెద్దలు, మీరంటే రెస్పెక్ట్. నేను అనేది ఏంటంటే అంటే ప్రాణ నష్టం జరగలేదు కదా అంటే, సో ఇక్కడ ప్రాణమే కాదండి మనం అనుకున్న ప్రతి ప్రాణంతోనే సవాలు. నేను టెక్నికల్ విషయం చెప్పాను, ప్రాణ నష్టం జరగలేదు అంటే ఏదైనా కానీ వాళ్ళకి అది నేను కాదంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినా ప్రదర్శన చేసినా కూడా అది తప్పే, నేను కాదంటలే. కానీ చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు అది బెయిలబుల్ కేసు అనేటువంటి ఒపీనియన్ చెప్పాను తప్ప, ఆ ఉదంత తీవ్రతను తగ్గించడానికి కానీ లేదా మరొకదానికి కానీ నేను ప్రయత్నించలేదు. ఒకటి నా ఉద్దేశం కూడా అది కాదు. ఓకే ఓకే, ఇక్కడ మన ఇంతకుముందు ఇదే అంశం మీద జరిగినటువంటి చర్చలో కూడా పోలీసులు వైసీపీ ఆఫీస్ కి నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఉన్న ఫుటేజ్ ఇవ్వమని అడిగారంటే అంతకంటే ఫూలిష్నెస్ ఏముంటదని చెప్పేసి నేను కామెంట్ చేశాను. సురేష్ గారు గుర్తుందో లేదో ఈ కేసు గురించే వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా 2 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా వారు ఫుటేజ్ ఇవ్వలేదు అని కూడా మనం అప్పుడు డిబేట్ లో మనం మాట్లాడుకుందాం. అప్పుడు పోలీసుల ఫూలిష్నెస్ గురించి కూడా నేను మాట్లాడాను, కామెంట్ చేశాను నేను, అందుకని దాని గురించి కాదు సమస్య కాదు. ఓకే, ఇప్పుడు ఇది ఈ కోనేరు ఆదిమూలం కేసుకు సంబంధించి సరే సస్పెండ్ చేశారు, ఆయన మీద ఆరోపణ వచ్చింది. ఆ బాధిత మహిళ ఆ లెటర్ కూడా నేను చదివాను, అందులో ఆమె నా మీద అత్యాచారం జరిపినట్టుగా ఆ లెటర్లో ఆమె రాసింది, ఒకసారి కాదు 2 సార్లు అని రాసింది. మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పోలీసులకు పంపించి ఆయన మీద అత్యాచారం కేసు ఎందుకు బనాయించలేదు అనేటువంటి నా ప్రశ్న. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం అది ఓకే. ఒక మహిళ, ఒక సాధారణ మహిళ ఎవరైనా కావచ్చు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, ఒక మహిళ ఫలానా వ్యక్తి నా మీద అత్యాచారం చేశాడు అంటే అది నిజమా కాదా అనేటువంటిది తర్వాత విచారణలో తేలుతుంది. ముందు ఇమీడియట్ గా కేసు నమోదు చేయడం అనేటువంటిది మనందరికీ తెలిసిందే.
మరి ఈ ఆదిమూలం మీద కేసు నమోదు చేయిస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రశ్న. అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ఇదంతా మార్ఫింగ్ ఇది చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సరే మార్ఫింగ్ చేశారా వాస్తవమా కాదా అనేటువంటిది అవన్నీ కూడా ఫారెన్సిక్ దానిలో వాస్తవ వాస్తవాలు ఏంటో తేలుతాయి. రెండోది ఈ కేసుకు ఇందాక మీరు చెప్పినటువంటి ఉదంతాలకు సంబంధించి గారు, ఆ లెటర్ నేను కూడా చదివాను, మీరు కూడా చదివారంటున్నారు కాబట్టి చాలా క్లియర్ గా ఏ ఏ రోజులు ఏ ఏ టైంలు ఏ హోటల్ రూమ్ నంబర్లతో సహా చెప్తుంది ఆవిడ. అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది, అది ఒకసారి కాదు మూడు సార్లు. అంత నిర్దిష్టంగా ఆమె చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసినప్పుడు దాన్ని ఒక ముఖ్యమంత్రిగా మహిళలను రక్షించాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా పోలీసులకు పంపించి కేసును అమలు ఎందుకు చేయించలేదు అనేది నా ప్రశ్న. పార్టీ నాయకుడిగా లేదా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయటం, పార్టీ తరఫున యాక్షన్ తీసుకోవడం అది ఓకే, దాన్ని నేనేమి అది మంచిదే, అది వెంటనే స్పందించారు మంచిదే హర్షితం. కానీ అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద కేసు నమోదు చేయిస్తారా లేదా అనేటువంటిది నా ప్రశ్న ఒకటి. రెండోది మీరు చెప్పినటువంటి వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి ఉదంతాల్లో ఇటువంటి ఆరోపణలు కాదు వాళ్ళ మీద వచ్చింది. ఏ బాధిత మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళు ఫలానా సమ్ ఫలానా ఎక్స్ వై జెట్ మా మీద ఇట్లా అత్యాచారం చేశారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేయలేదు. వాళ్ళు బహిరంగంగా ఎస్ మేము అడల్టరీకి పాల్పడ్డామని చెప్పేసి ఒక ఎమ్మెల్సీతో ఉన్నటువంటి ఆవిడ చెప్పింది. అదేవిధంగా ఒక అధికారిగా ఉన్నటువంటి మహిళ నా భర్తతో నేను విడిపోయిన తర్వాత నేను ఫలానా వాటితో నేను ఒక బిడ్డను కన్నానని చెప్పింది. అందుకని అక్కడ బాధ్యత మహిళలు ఈవిడ మాదిరిగా ఇప్పుడు ఆ జయలక్ష్మి ఏదో పేరు ఉండదు ఆవిడ మాదిరిగా మమ్మల్ని మా మీద అఘాయించడం జరిగింది అని చెప్పేసి చెప్పుకుంటే దాన్ని కేసు పెట్టకపోతే అది వేరు. కానీ ఇది దీనికి వచ్చేసరికి అంతకంటే తీవ్రమైనటువంటిది. ఒక బాధిత మహిళ స్పెసిఫిక్ గా నా మీద అత్యాచారం చేశారని చెప్పిన తర్వాత కేసు పెట్టాలా లేదా అనేది నా ప్రశ్న. వరలక్ష్మి గారు, కోటేశ్వర గారు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఒకటి, మీరు పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అది చాలా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు, అది అందరూ ఆహ్వానిస్తున్నారు. వాట్ అబౌట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్? ఇప్పుడు అతను ఏకంగా బాధితురాలు క్లియర్ గా చెప్తోంది నా మీద అఘాయిత్యం చేశాడని చెప్పేసి విత్ ప్రూఫ్స్. ద వెరీ నెక్స్ట్ థింగ్ ఏంటి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. ఒకటి ఆవిడ పెట్టాలి బాధితురాలు, ఆవిడ పెట్టారో లేదో తెలియదు. సరే దానికన్నా ముందు పార్టీ దృష్టికి తీసుకురావడం, ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి అనే ఒక బాధ్యతాయుతంగా ఆవిడ ఆ రకంగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ఆవిడతో మీరు మోరల్గా నీ వైపు ఉన్నావమ్మా అని చెప్పకనే చెప్పారు కాబట్టి అతను సస్పెండ్ చేయటం ద్వారా ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ మీద ఆవిడ ద్వారా కేసు పెట్టించడం ఏంటి, లేదంటే పార్టీ సుమోటో పోలీసులే సుమోటోగా తీసుకోవచ్చు, అక్కడ ఎదురు బాధితురాలు ఓపెన్ లెటర్ రాసింది కాబట్టి ఏమంటారు మేడం? సార్ అది ఖచ్చితంగా మొన్న కూడా మనం అదే డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ తో వాళ్ళ రిలేషన్ కొనసాగించడం ఒక ఎత్తు, కానీ తను క్లియర్ కట్ గా బయట వచ్చి నన్ను ఇట్లా ఇబ్బంది, ఒక ఎమ్మెల్యే రేంజ్ వ్యక్తి నా ఫ్యామిలీ మీద నన్ను కొంచెం పర్సనల్ గా ఇబ్బంది పెట్టి నన్ను ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి నన్ను లొంగ తీసుకున్నారు, నా మీద ఇట్లా చేశారు అని కూడా తను చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఏదైతే ఆ లెటర్ లో ఉందో, ఆవిడ ఏదైతే ఆమె వాయిస్ ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా ఇది క్రిమినల్ కేసు ఖచ్చితంగా పెడతారండి. కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే ఇప్పుడు పార్టీలో ఇలాంటి వ్యక్తుల్ని కొనసాగించబోము మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇప్పుడున్న యాక్చువల్ గా ఈ విజయవాడ ఇప్పుడు ఈ ఫ్లడ్ వీటిల్లో ఉన్నారు కదండి, హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. సో ఖచ్చితంగా దీన్ని ఎవరు ఎంత టోళ్ళైనా కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఇది కేసు ఫైల్ చేస్తారు. ఆయన ఏదో ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏదో వచ్చి నేను మార్ఫింగ్ నేనేదో అని అంటున్నారు, కానీ సో ఆ అమ్మాయి క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్సెస్ తను తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. అది ఈ ఎమ్మెల్యే గారా మా పార్టీ వాళ్ళ పక్క పార్టీ వాళ్ళ అనేది కాదు, ఖచ్చితంగా ఆ తను తనకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి. ఎమ్మెల్యేగా కూడా తను అర్హుడు కాదండి, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కాదు ఇంక ఏ దాంట్లో కూడా ఉండకూడదు దాన్ని. ఇప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బాబు గారు ఓకే, కానీ ఇది కోర్టు ద్వారా ప్రూవ్ చేసి తనని ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్ లో కూడా రాజకీయాల్లో పనికి రాకుండా చేయాలని మేము కూడా ఇది
హోమ్ మినిస్టర్ గారికి పర్సనల్ గా కూడా మేము కూడా చెప్తాం, ఒక మహిళకి మనం అందరం సపోర్ట్ గా ఉండాలి కాబట్టి ఇది ఆయన మాత్రం ఖచ్చితంగా శిక్షార్హుడండి. ఇలా ఎవరు పడితే వాళ్ళు మాకేదో అధికారాలు ఉండి మాకేదో చెప్తున్నాం కదా, మేము ఎమ్మెల్యేలమో లేకుంటే మంత్రులమో ఇంకెవరమో మా ఇష్టం వచ్చినట్టు మేము ఆడపిల్లల్ని ఎలా పడితే అలా యూజ్ చేసుకుంటాము, వాళ్ళ బలహీనతలను లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని అడ్డం పెట్టుకోను మేము ఇలా చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోకూడదు. సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి వాటినే మనము దాని ప్రకారం ఉండాలి. ఏదో మాంసాలు తింటున్నారని చెప్పేసి ఎముకలు మెళ్ళ వేసుకొని తిరిగితే ఎవరు ఊరుకోరు. ఆయన ఎమ్మెల్యే ఉండొచ్చు లేకపోతే ఇంకా వాళ్ళ తాతయ్యన ఉండొచ్చు, ఎవరిని కూడా ఉపేక్షించకూడదండి. గట్టిగా ఇద్దరు ముగ్గురికి సురేష్ గారు ఎట్లా చేయాలంటే బయట మనకి యువే కంట్రీస్ లోనూ అక్కడ జరిగే అట్లాంటి శిక్షణ నలుగురు దగ్గర పడితే కానీ ఈ కనీసం అండి ఆంధ్ర రాష్ట్రం నుంచి అని ఇది స్టార్ట్ అయితే రెండో రోజు ఒక ఆడపిల్ల మీద కన్నెత్తి చూడాలంటే మాత్రం భయపడాలా. వాళ్ళు మిస్సెస్ అంటారండి, మా ఆయన చాలా మంచివాడు శ్రీరాముడు అంటే ప్రతి భార్యకి వాళ్ళ భర్త శ్రీరామచంద్రుడు లాగే కనిపిస్తారు. ఇది కావాలని ఎవరో చేశారు లేకపోతే ఇదేదో కావాలని ఇరికిచ్చారు, సరే వాళ్ళు ఎవరో కావాలని ఇరికిచ్చారు. ఈయన గారు మంచివాడు అయితే మన బంగారం మంచిదైతే చెక్కింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. నీకంటూ కొన్ని పరిమితులను నువ్వు ఒక మనిషివి, మనిషిలాగా బిహేవ్ చెయ్యాలి. ఇది ఇవాళ పిల్లలు అందరం కూర్చొని న్యూస్ చూడాలన్నా చూసే పరిస్థితులు కాదండి, అంత దారుణంగా ఉన్నాయి. లాస్ట్ 5 సంవత్సరాలలో అసెంబ్లీనో లేకపోతే ఏదన్నా ప్రెస్ మీట్ ఏదన్నా చూడాలంటే భయం ఉండేది, ఎందుకంటే కొత్త కొత్తగా భాషలు ఈ వైసీపీ వాళ్ళు ఆ బుద్ధులు పుట్టుకతో వచ్చిన పుడకలతో పోవని ఆ బుద్ధులు మొత్తం ఏదో లాస్ట్ మినిట్ లో ఇక్కడ బాబు గారిది కూడా తప్పుందండి, ఇలాంటి దుర్మార్గులకు టికెట్ ఇచ్చి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టారు. ఈ రోజు ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు నాయకురాలు కూడా అక్కడ లోకల్ గా. ఆవిడ వైసీపీ హయాంలో ఈ ఎవరైతే ఈ ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా అతనికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఆవిడ పనిచేసినప్పుడు ఆయన పార్టీలో తీసుకోవద్దు అని కూడా ఆవిడ పార్టీతో ఫైట్ చేసినట్టుగా ఆవిడ చెప్తోంది ఈ రోజు. మరి ఒక ట్రాక్ రికార్డు చూడరా? ఆఫ్ కోర్స్ ఇంతకు ముందు మీద టీడీపీ అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అలాగే యాక్షన్ తీసుకునేటటువంటి స్పీడప్ చేయడంలో కానీ క్లియర్ చేంజ్ కనబడుతుంది. ఈ రోజు చూసింది మనకి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే ఒక ఉదాహరణ. దీంట్లో షోకాజ్ నోటీసులు అక్కడ దాకా కూడా వెళ్ళలేదు. అయితే నేనేమంటున్నానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎటువంటి క్యారెక్టరు, వీళ్ళు అసలు వైసీపీ పార్టీ నుంచి మన దగ్గరికి ఎందుకని వస్తున్నారు, టికెట్ కోసం వస్తున్నారా, ప్రజలకు సేవ చేయడం కోసం వస్తున్నారా? అతనికి 74 ఏళ్ళు, సజ్జన్ జందాలకు మొన్న మనం మాట్లాడుకున్నాము ఆ విషయంలో, జత్వాని కేసు విషయంలో అతనికి 64 ఏళ్ళు. వీళ్ళ వయసులు ఏంటి, వీళ్ళు చేసే ఏంటి, ఎవరు అటు వైసీపీ అవ్వచ్చు ఇటు టీడీపీ అవ్వచ్చు, ఏం ట్రాక్ రికార్డ్ చూస్తున్నారు, ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇది నిజంగా అండి. అంటే తను అప్పుడు ఏదైతే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఏదైతే ఈ అమ్మాయి అలిగేషన్ తీసుకొచ్చిందో అవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళని హింసిస్తారండి. ఇవాళనే కాదు, ఇవాళ రేపు ఆడపిల్లలు బయట వచ్చి ఎవరైనా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎవరైనా వాయిస్ ఇస్తున్నారు, ఇంకా వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి టార్గెట్ చేసి వీళ్ళని మనకు అడ్డు లేకుండా చేసుకోవాలనేది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కదండి. ఇంకా వీళ్ళు తెలుసు ఎవరికైతే వ్యతిరేకంగా పోరాడి పనిచేసి మళ్ళా అతను గెలవటం కోసం ఆవిడ పనిచేయాల్సిన పరిస్థితి కల్పించిందో పార్టీ, ఇప్పుడు అతను అదే పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా తన అధికారాన్ని ఉపయోగించుకొని అదే పార్టీలో ఉన్నటువంటి తోటి నాయకురాలి మీద ఈ రకంగా దౌర్జన్యం చేయటం అలాగే కక్ష సాధింపు చేయటం, అదే అవకాశం పార్టీనే కల్పించింది కదా ఇండైరెక్ట్ గా. నిజంగానే అందుకనే ఇప్పుడు సస్పెండ్ చేసింది, ఎందుకంటే బాబు గారికి కూడా ఇలాంటి దుర్మార్గుల్ని మనం ఎలా ఎంకరేజ్ చేస్తామని కూడా ఒక్కొక్కసారి అండి కొన్ని స్పీడ్ గా తీసుకునే డెసిషన్స్ లో ఒక్కొక్కళ్ళు ఇలాంటి దుర్మార్గుల్ని కూడా యాక్సెప్ట్ చేస్తుండొచ్చు, అది తప్పని తెలుసుకున్నట్టున్నారు, ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఇదే కదండి ఈ దుర్మార్గుడు బయటకు వచ్చారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది మేకవన్ని పులుల మధ్యలో అందరం తిరుగుతున్నాము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పాపాలు పడినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయట వస్తారు. ఇవాళ ఆదిమూలం సురేష్ ఆదిమూలం బయటకు వచ్చారు, ఇంకా అలాంటి రానోళ్ళు కూడా చాలా మంది ఉంటాయి. అందరూ కనీసం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద దృష్టి పెట్టి, పార్టీలో ఉన్న మహిళలే కదండి అందరు మహిళలను కూడా కొంచెం వాళ్ళకి ఒక మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాము, ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఆడవాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తున్నామని తెలియాలంటే ఇలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా శిక్షించాలి, కోర్టులు కూడా ప్రూవ్ చేసి వీళ్ళని ఎమ్మెల్యేలకు కూడా డిస్క్వాలిఫై చేసేయాలండి. అక్కడ ఇట్లాంటి దుర్మార్గుల్ని వీళ్ళకి శిక్షలు ఖచ్చితంగా పడాలి.
వీళ్ళు ఏదో వయసును అడ్డం పెట్టుకొని ఈ రోజు మాకు బిడ్డలు చెల్లెళ్ళు అని ఒక పామును సినిమా డైలాగ్ లేయడంలో సరిపోతుంది. రెండోసారి ఆడబిడ్డల జోలికి రావాలంటే సార్ వీళ్ళంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళ అధికారాలను అడ్డం పెట్టుకుని మిస్యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే బయట ఆకుపాయగా ఉన్న కుర్రాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్లలో పెట్టి వాళ్ళని ఒళ్ళు పగలగొడుతున్నారు. కానీ అసలు సిసలైన దుర్మార్గులు వీళ్ళని పాట తీసి వాళ్ళని ఎండబెట్టేయాలండి. వీళ్ళని కొట్టాలి ఫస్ట్ తీసుకెళ్ళి అడి రోడ్డు మీద ఈడ్చుకుపోయి కొట్టాలి ఇట్లాంటి దుర్మార్గుల్ని. వయసులన్నా అండి వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ పిల్లలు ఎంతంత పెద్ద ఏజ్డ్ ఉన్నారు పిల్లలు అసలు వచ్చి బయట వస్తున్నారు మా ఫాదర్ చాలా మంచోళ్ళని ఇంకా ఎలా మాట్లాడబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ వైఫ్లు వీళ్ళ పిల్లలు సిగ్గుపడాలండి. వాళ్ళ సమాజం వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు ఒక్క మాట నింటే సంతోషపడేదండి. ఇట్లా మా వారు లేకపోతే మా తండ్రి ఇలా చేశారు ఇది నిజంగా ప్రూవ్ అయితే శిక్షించాలని ఒక మాట నింటే ఇవాళ అందరూ హ్యాపీ అయి ఉండేవాళ్ళని. ఇన్ని కళ్ళ ముందు అందరూ చూస్తున్నారు కానీ మార్ఫింగ్ అనే ఒక కామన్ వర్డ్ ఒకటి పెట్టేసి మార్ఫింగ్ అని చెప్తారు. వీళ్ళ వీళ్ళప్పుడు ఈయనున్నారు ఆదిమూలం వాళ్ళకి ఏమన్నా జరుగుతుంటారు ఇంట్లో ఆడపిల్లలకు జరుగుంటే గమ్ములు ఉంటారండి. రాష్ట్రంలో ఉన్న పోలీసులు మొత్తాన్ని తీసుకొచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ ఎన్ని శిక్షలు విధించిండే వాళ్ళు. అందుకని అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకటి మీ వరకు అయితే మీరు పర్సనల్ గా పార్టీతో సంబంధం లేకుండా అన్ని అంశాలని ప్రస్తావించారు. ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా మీరు చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పారు అతను అనర్హుడు. ఇంకా మొన్ననే వచ్చింది కాబట్టి మీ ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యేగా ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. అంత అవకాశం ఇవ్వకూడదు. మరి ఎమ్మెల్యేగా అతన్ని ఎలాగ డిస్క్వాలిఫై చేస్తారనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి కొన్ని లీగల్ హర్డిల్స్ ఉంటాయి. మరి దాన్ని ఏ విధంగా పర్సీవ్ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బాజీ గారు ఏ విధంగా చేయొచ్చు? అతను ఎమ్మెల్యేగా ఉండడానికి ఖచ్చితంగా అర్హుడు కాదు. ఎందుకంటే ఒకటి ఇక్కడ నిజంగానే కుట్ర కోణం ఉందా ఏంటి అనేది రేపు పోలీస్ ఎంక్వైరీలో జరుగుతూ అది చూద్దాం. కానీ బాధితురాలు క్లియర్గా సరే అది మార్ఫింగ్ అనుకుందాము, నీ ఫోన్ నంబరేగా, నీ ఫోన్ నంబర్ నుంచి వచ్చినటువంటి ఫోన్ రికార్డ్స్ అన్నీ చూపిస్తుంది ఆవిడ ఎవిడెన్స్, ఎన్ని కాల్స్ చేశాడు, అర్ధరాత్రులు కూడా చేస్తుంటే ఆవిడ హస్బెండ్ చివరికి ప్రశ్నించి తన హెల్ప్తోనే ఆవిడ హస్బెండ్ హెల్ప్ ద్వారానే ఇప్పుడు ఇతన్ని పబ్లిక్ డొమైన్లో ఇతని అసలు బండారం జనాల్లో పెట్టింది ఈవిడ. సరే అక్కడ ఆవిడ పాత్ర ఎంత ఉందా అవన్నీ రేపు పోలీసులు తేలుస్తున్నారు ఒకవేళ ఏమన్నా అట్లాంటిది ఏమన్నా ఉంటే. ప్రస్తుతానికి ఆవిడ ఒక బాధితురాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. ఆవిడ చెప్పిన దాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు, అందుకని ఇమ్మీడియట్ సస్పెన్షన్. ప్లస్ అతను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అనర్హుడు. ఇంతకు ముందు ఏమన్నా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా వాటిని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు బాజీ గారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆ మహిళ ప్రస్తావించిన అంశాలు ఆవిడ చూస్తే కనుక ముందుగా ఏంటంటే ఆ మహిళను అభినందించాలి. ధైర్యంగా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇట్లాంటి భయపడకుండా ఇలాంటి వెధవల్ని రోడ్డుకి ఇచ్చినందుకు ముందుగా ఆవిడ అభినందించాలి. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి స్టెప్ తీసుకున్నారు. ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం, ఇట్లాంటి కల్ప్రిట్స్ ని పార్టీలో ఉండకూడదని అన్న భావంతో ఇంత బిజీ ఊర్లో ఉన్నా కానీ దాని మీద నిర్ణయం వెంటనే తీసుకోవడం అనేది అభినందనీయం. అయితే ఏంటంటే ఈ యాక్చువల్ గా తన ఎవరైనా కానీ తన హోదాని అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహిళల్ని ఈ రకంగా లొంగ తీసుకొని సెక్సువల్ గా హెరాస్ చేయటం అన్నది సెక్షన్ 375C ప్రకారంగా అది ఒక క్రైము. దానికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష గ్యారంటీ పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇతన్ని కేవలం సస్పెండ్ చేయడం కాదు, కేసు పెట్టాలి. కేసు పెట్టిన తర్వాత ఏదైతే ఆధారాలు ఆవిడ చూపిస్తుందో ఆధారాల బేసిక్ గా అతని మీద అతనికి శిక్ష పడేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా జుగుప్సాకరంగా అసహ్యకరమైన విషయం ఏంటంటే ఆవిడ ఆ అమ్మాయిని అతను సిస్టర్ చెల్లి అని పిలుస్తూ తనని పర్సనల్ గా అక్కడ హోటల్కు అక్కడికో ఇక్కడికో పిలిపించుకొని ఈ రకంగా చేశాడు అన్నది ఆవిడ ఆరోపణలో చేస్తుంది. అయితే ఇది ఏంటంటే ఇట్లా ఒక ఏదో ఒక సిస్టర్ అనో ఇంకోటి అనో చెప్పి ఇలా చేయటం అనేది అది వినటానికే చాలా ఎబ్బెట్టుగాను అసహ్యంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని వదలకూడదండి. అంతేకాకుండా ఈ వాళ్ళ కొడుకు సుమన్ అనే అతను కూడా బయటకు వచ్చి మా తండ్రి ఇలాంటి కాదు కుట్ర కోణం ఉంది, ఆ అమ్మాయికి ఏదో నామినేటెడ్ పోస్ట్ అడిగింది కాబట్టి ఇవ్వలేదనే కక్షతో ఇలా చేసింది అనేది ఇంకొక వెర్షన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అట్లా అతని భార్య కూడా నా సర్వోత్తముడు, నా భర్త ఇలాంటి చేయడని. కానీ ఏంటంటే ఆ అమ్మాయి చెప్పే మహిళ చెప్పే విషయం చూస్తే అతను ఒక ఉమనైజరు, ప్రతిరోజు కూడా కొత్త కొత్త అమ్మాయిల్ని తేవాలి కావాలి అని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. చూస్తే కనుక అతని టోటల్ క్యారెక్టరే వరస్ట్ క్యారెక్టర్ గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు.
శిక్షించాలి. ఆ శిక్ష ఇతని యొక్క శిక్షగా నేరంగా క్రైమ్ కనుక నిరూపణ అయిన తర్వాత దాని మీద బేస్ చేసుకుని అతను ఎమ్మెల్యే కూడా అనర్హుడు గా చేసి ఒక సమాజానికి రోల్ మోడల్ గా ఇలాంటి వాళ్ళని కఠినంగా పనిష్మెంట్ చేస్తే గానీ ఇంకెవరు ముందుకు ఇలాంటి చేయకుండా ఉంటారండి. కాబట్టి ఏంటంటే దీన్ని కేవలం సస్పెండ్ తో వదలకూడదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి అతనికి శిక్ష పరిహారం చేయాలని చెప్పేసి నా అభిప్రాయం. రవీంద్ర బాబు గారు, ఏదైతే ఈ ఎలక్షన్స్ బిఫోర్ వరకు ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, సరే అప్పుడు క్యాలిక్యులేషన్స్ లో భాగంగా అతను మరి వైసీపీలో టికెట్ ఎవరని చెప్పేసి భావించినట్టున్నాడు, ఇవ్వలేదేమో, అందుగురించి టీడీపీలోకి రావడం, టీడీపీ వాళ్ళు టికెట్ ఇవ్వడం, ఎమ్మెల్యేకి గెలవడం, అతని మీద పోరాడి అన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఆవిడని అతని మీద వైసీపీ ప్రభుత్వ హయాంలో పోరాడింది కాబట్టి ఇంత జరిగినా కూడా పార్టీ ఆదేశాల మేరకు అతను గెలుపుకి ఆవిడ పనిచేసిందట, అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ్ని వేధింపులకు గురి చేయడం, సెక్సువల్ ఫేవర్స్ చేయమనటం, అలాగే అటువంటి ఎవిడెన్స్లు ఈరోజు బయట పెట్టడం, మరి పేరుకి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అయినా అఫ్కోర్స్ ఈరోజు సస్పెన్షన్ కూడా జరిగిపోయింది, మూలాలు అయితే వైసీపీలోనే కనబడుతున్నాయి. అఫ్కోర్స్ పార్టీలతో సంబంధం లేదు, రేపు టీడీపీలో ఇంకెవరన్నా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ ఇంతే రకమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ఇండైరెక్ట్గా మెసేజ్ పంపించినట్లే పార్టీ అధిష్టానం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూడాలి సార్, అతను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఎంతవరకు ఉండే అవకాశం మీకున్న నాలెడ్జ్లో? నమస్కారం అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే అండి, ఒక ఉమెన్ అంటే మహిళలకి భద్రత లేదంటానికి ప్రభుత్వంలో ఇది ఒక నిదర్శన, అంటే ఇది ఒక నేకెడ్ ట్రూత్ అనమాట. అలాగే ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, అంటే యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్ ఉమెన్ హెరాస్మెంట్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అట్లాగే పొలిటికల్గా వీళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా రెచ్చిపోయి ప్రవర్తించడం అనేది హైలీ కండెమ్, అంటే మనం దాన్ని పూర్తి ఖండించాలి. అవసరమైతే ఆ పార్టీ నాయకులు అతన్ని పూర్తిగా బహిష్కరించాలి పార్టీ నుంచి. సో రెండోది చట్టపరంగా స్ట్రాంగ్గా దాన్ని ఎవిడెన్స్తో కోర్టు ముందు పెట్టాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా గట్టిగా ఉందని చెప్తున్నారు కానీ ఉమెన్ బయట భయపడుతుంది బయటకు చెప్పడానికి మన మీద. వాస్తవంగా ఆ ఉమెన్ ఎవరైతే భయపడకుండా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ రక్షణ ఉంటుంది ఈ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం. బట్ అన్నెసరీగా ఈ యొక్క ఇష్యూలో ఆదిమూలపు అనేటువంటి వ్యక్తి సత్యవేడు ఎమ్మెల్యే 100% ఇతను ఎవిడెన్స్ దొరికిపోయాడు కాబట్టి, అండ్ వాట్ ద పార్టీ హాస్ బీన్ టేకెన్ డెసిషన్స్ కరెక్ట్, వి అప్రిషియేట్. బట్ ద సేమ్ టైం అకార్డింగ్ టు ద యాక్ట్ యూ షుడ్ బి పనిషబుల్, యూ షుడ్ పనిష్. పనిష్మెంట్ లేకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ కంట్రీ. అది దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రవీంద్రబాబు గారు, అలాగే కోటేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు, బాజీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మనం సొంత మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సిటీ 24/7.